సార్, వాలంటీర్లు చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ వాళ్ళు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శ ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళే. అయితే ఇక్కడ దానికంటే ముందు దీన్ని రెవెన్యూ వ్యవస్థతో ఆయన అటాచ్మెంట్ చేసి పబ్లిక్ నుంచి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే అతను జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో. ఇప్పుడు దాన్ని మార్చి ఈయన వాలంటరీ వ్యవస్థను అని చెప్పి తీసుకొచ్చాడు. అయితే ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన చంద్రబాబు నాయుడుకి అయితే లేదు. చంద్రబాబు నాయుడు కూడా దీన్ని మాతృ సంస్థకి దేనని యాడ్ చేసి వీళ్ళందరినీ కూడా కంప్లీట్గా చూడాలి, వీళ్ళకు మంచి శాలరీ ఇచ్చి అనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం వాలంటీర్లను జీతం పెంచి కొనసాగిస్తామని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత మోసం చేశారంటూ కూడా వైసీపీ నాయకులు అయితే విమర్శిస్తున్నారు. ఏమండి, ఆయన అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు, ఓవర్ నైట్లో డెవలప్మెంట్ అనేది రాదు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేయలేని దాన్ని ఓవర్ నైట్లో ఒక్కసారి చంద్రబాబు నాయుడు 4-5 రోజులు 10 రోజుల్లో చేయటం అనేది జరిగే మాట కాదు. ఆయన ఇచ్చిన హామీలన్నీ ఆయన 100% నెరవేరుస్తాడు, అందుట్లో మటుకు డౌట్ లేదు. అయితే ఇవాళ ఉన్నటువంటి వేలో బడ్జెట్ అనేది లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాష్ట్రంలో శాలరీస్ ఇవ్వాలంటే అప్పు తీయటమే, శాలరీస్ ఇవ్వాలంటే అప్పు తీయటమే, ఎవరికి జీతం ఇవ్వాలని ఏదన్నా ముందు అప్పు తీయటమే. ఈ స్థితిలో ఖజానా ఉన్నప్పుడు వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయాలి. దాంతోపాటు ఈ వాలంటరీ వ్యవస్థను కూడా జాగ్రత్తగా మాతృ సంస్థతో కలిపి వాళ్ళకు కూడా ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది, లైఫ్ అనేది ఇవ్వాలి అనేది ఆలోచన. ఆయనే అన్నారు శాలరీ కూడా పెంచుతారని, పెంచి శాలరీ ఇస్తారనే ఆలోచన అయితే ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఫస్ట్ డిఎస్సి రిలీజ్ చేశాడు, నిరుద్యోగులకు ఎంతో ఉత్సాహంగా ఉంది. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, దాన్ని కూడా మూవ్ చేసుకుంటూ వస్తారు. దీంతో మరి ఆయన ఒక్కొక్కటి స్టెప్ చేసుకుంటూ రావాలన్నప్పుడు డిపెండెంట్ ఆన్ రెవెన్యూ. రెవెన్యూ ముందు చూడాలి కదా, రెవెన్యూ లేకుండా ఏం లేదు. ఒక నెలకి వచ్చేసరికి 10,000 కోట్లు జీతాలు కానీ పెన్షన్ కానీ కావాలి. 10,000 కోట్ల ఆదాయం మన గవర్నమెంట్లో ఎక్కడి నుంచి వచ్చింది? లేదుగా, ఆయన ఎక్కింది మొన్న. మరి అవన్నీ సెటిల్ చేసుకుంటూ రావాలి కదా. ఆటోమేటిక్గా ఈ గవర్నమెంట్ అనేది ఒక రాష్ట్రాన్ని ఒక మంచి ఉచ్చస్థితిలో తీసుకెళ్తుంది అనేది ఒక ఆలోచన. జూలై 1వ తారీఖున వాలంటీర్స్ చేత 7,000 పెన్షన్కి పంపిస్తామని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బంది చేత పంపిస్తారని కూడా వైసీపీ వాళ్ళకి ఆరోపిస్తారు. ఏమండి, ఆరోపణలు 190 చేస్తారు సార్, అవన్నీ మనం క్యాలిక్యులేషన్. ఓడిపోయినోడు ఏం చేస్తాడు? కుర్చీలో ఉన్నాడు తిడతాడు. కుర్చీలో ఉన్నాడు ఏం చేస్తాడు? నేను బాగానే చేస్తున్నా చేయాలి. ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తెలుస్తే దాని తాలూకు ఆర్థిక పరిస్థితులు, విధానాలు అవన్నీ కూడా. అందుకనే వైసీపీ వాళ్ళ కామెంట్స్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో టోటల్ వరల్డ్ వేలో ఆలోచించుకొస్తే స్టేట్ని డెవలప్ చేయాలి, స్టేట్లో మనం ఒక పొజిషన్ తీసుకురావాలి అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. 100% వితిన్ డేస్లో సాధ్యపడేది కాదు, ఒక్కోటి చేసుకుంటూ రావాలి. రాజధాని స్టార్ట్ చేసుకొచ్చారు, వరకు పోలవరం స్టార్ట్ చేసుకొచ్చారు. ఇవి రెండు డిపెండెంట్స్ ఆన్ ఫైనాన్స్ ఓన్లీ, ఆర్డినరీ థింగ్ కాదు కదా. అందుకని ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తాడు, 100% అందరికీ న్యాయమే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వాలంటీర్స్ మునిగిపోయారు. ఎందుకో తెలుసా అండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మీరు రిజైన్ చేసి పార్టీ తరఫున ప్రచారం చేయండి, మేము డబుల్ శాలరీ ఇస్తాం మీకు అని చెప్పి వాళ్ళని నమ్మబలికి దగ్గరుండి బలవంతంగా రిజైన్ చేయించారు వీళ్ళని. అవునా, ఆ బలవంతంగా రిజైన్ చేయించినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. పాపం వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి కదా. ఆ రోజున మరి అదే ఉద్యోగంలో వాళ్ళు ఉంటే, వాళ్ళ జాబ్ హోల్డర్స్గా వాళ్ళు ఉండేవాళ్ళు, ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు, వాళ్ళ నమ్ముకొని వీళ్ళు డిపెండ్ అయ్యి బయటికి రావటం వల్ల వాళ్ళకి తినడానికి అన్నం లేదు. చెప్పిన నాయకులు ఏమన్నా వాళ్ళకి జీతాలు ఇవ్వగలుగుతున్నారంటే వీళ్ళే అడ్రస్ లేరు, అది పరిస్థితి. అందుకని అసలు ఈ రాజకీయ వ్యవస్థలో వైసీపీ వాళ్ళు చెప్పింది అసలు వినాల్సిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కరెక్ట్ ఈ బురద తల్లటం అంటారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లు మోసం చేశారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది మామూలేనన్న, అది ఏంటంటే ఒకటి పోయిన వాళ్ళు ఒక రకం మాట్లాడతారు, గెలిచిన వాళ్ళు ఒక రకం మాట్లాడతారు. అర్థమైంది, ఇప్పుడు వీళ్ళు గెలిచారు కాబట్టి, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఏమో వీళ్ళ మీద అపనిందులు లేకుంటారు. వీళ్ళు గెలిచారు కాబట్టి మీరు బాగా చేయకే మాకు ప్రజలకి మమ్మల్ని గెలిపించారు వీళ్ళు అంటారు. వాలంటీర్లు అన్నారా, మరి ఏంటి అది కొద్దిగా పెండింగ్లో ఉన్నట్టు కొంచెం తీసేస్తారంటారు. మళ్ళా రాజీనామాలు చేసిన వాళ్ళు వదిలేసి రాజీనామా చేయని వాళ్ళతో చేర్చుకుంటామని ఒక రకంగా అంటారు. లేకపోతే మొత్తం చట్టం మార్చేసి సచివాల ద్వారాగా ఆ డబ్బులు ప్రజలకి ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి చేస్తాం అంటారు. ఇంకేది బయట పడినది కదా, అది బయట పడలేదు కదా. అది అయితే వాళ్ళు ఏమంటున్నారంటే
ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఓట్ల కోసం జీతం పెంచి కొనసాగిస్తామని చెప్పారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తీరా వచ్చాక వాళ్ళని నమ్మించి మోసం చేశారంటూ కూడా వైసీపీ వాళ్ళకి వ్యాఖ్యలు చేస్తారు. అది కరెక్టే, ఎందుకంటే వీళ్ళు 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు తను వస్తే నేను 10,000 ఇస్తాను అన్నాడు. వాళ్ళు బాగా ఆశపడ్డారు, పెడతామంతే ఆశ కొడతామంటే భయం కదా జనాలకి, ఆశపడ్డారు. మరి వాళ్ళ సామర్థ్యం తీసేస్తానరా ఉంచుతానరా అనేది ఏం గ్యారంటీ లేదు. ఏదో మాటలు టీవీలు ఫోన్లో వచ్చిన వేసి వస్తున్నాం, కానీ గ్యారంటీ అనేది మనకి ఇంకా రాలేదు కదా. అది ఉంచుతారా తీస్తారా అని మరి తీసినట్టే అవుపడుతుంది. ఎందుకంటే నిన్న పారసార మంత్రి గారు అనే మాటల్లో చూస్తే వారంటీ తీసేస్తారు అన్నట్టు ఇది అవుతుంది. అయితే ఎన్నికల హామీలో 1వ ఏడు వేలు పింఛను వాలంటీర్ చేత పంపిస్తామన్నారు, తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత పంపిస్తామంటున్నారంటూ కూడా వైసీపీలో అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది మరి వాలంటీర్లు తీసినప్పుడు మరి ఇలే కదా ఇవ్వాలా, వాలంటీర్లు ఉంచితే వాళ్ళు ఇస్తారు. వాలంటీర్లు తీసినప్పుడు మరి సచివాలయం సిబ్బంది 10 రోజులకి కానీ 5 రోజులకి కానీ 8 రోజులు పట్టినా ఇలే తిరిగి ఇవ్వాలి జనాలకి. మరి అది చెప్తారా నేపథ్యం వాలంటీర్లు ఉంచుతారా అనేది ఇంకా గ్యారంటీ మనకు లేదమ్మా. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్నికల హామీలో చెప్పారు కదా, అది సాధ్యంగా అడుగుతారు. ఎందుకంటే వీళ్ళు వాగ్దానాలు ఇచ్చున్నారు కాబట్టి ఓడిపోయిన వాళ్ళు సాధ్యంగా అడుగుతారు. అది ఉన్న రూల్ అది ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళు ఉంటారు, గెలిచిన వాళ్ళు ఆనందంతో వీళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఏది దొరికితే అది పట్టుకొని మనం పోరాడాలని వాళ్ళు చూస్తారు. నీకు అర్థమైందా? అంతేగాని ఇప్పటికిప్పుడు 15 రోజులు 20 రోజులు అన్నీ అయిపోవాలి, అన్నీ చేయాలంటే అవ్వవు కదా. కొంత టైం ఇస్తే వచ్చిన గవర్నమెంట్ కొంత టైం ఇస్తే ఆ టైం ప్రకారానికి వాళ్ళు ఎంత చేస్తారు 6 నెలలు 5 నెలలు చూస్తే ఇవన్నీ బయటపడతాయి. ఇచ్చిందా ఇవ్వందా ఎవరు ఉంచుతారు ఎవరు తీస్తారు ఇవన్నీ అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు గెలిచి 15 రోజులు 20 రోజులు కూడా అవ్వనట్టుంది. ఇప్పుడు మనం చెప్పాలంటే ఏం చెప్తాం? వాళ్ళు ఒకటి ఇచ్చిన వాగ్దానాలు బలమైన వాగ్దానాలు, బరువైనవి. మనకు ఆదాయం లేకపోయినా ఈ వాగ్దానాలు బాగా ఇచ్చారు. అది నెరవేరితే అందరికీ సంతోషమే, ప్రజలకి సంతోషమే, గవర్నమెంట్కి బాగుంటుంది. సరే ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, బాగా చేస్తానారండి, మంచి పేరు వస్తుంది. లేదు చేయకపోతే మరి ప్రజలు ఏ రకంగా చూస్తారనేది మనం చెప్పండి. మరి పింఛను 1వ తారీఖు ఇస్తామన్నారు, వాలంటీర్ చేత పంపించట్లేదు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, పచ్చగా తెలియదు మనకి. ఇప్పుడు 10 తారీఖు తెలియదు, 10 తారీఖు ఎత్తా అన్నారంట, పాతాలు మరి పెడతా అన్నారంట, పెడితే పర్లేదు. ఏమైందే మరి 10 తారీఖు తెలియదు. మరి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో వాలంటీర్ చేత 1వ తారీఖున 7,000 ఇచ్చి పంపిస్తా అన్నారు, తీరా వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బంది చేత పంపిస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం మరి ఇప్పుడు పంపిస్తాను చెప్పాడంట, మనకి రాలేదు వస్తే అప్పుడు చెప్పొచ్చు. మరి వైసీపీ వాళ్ళు వాలంటీర్లు చంద్రబాబు నాయుడు మోసం చేశారు అంటున్నారు కదా, వాడు ఏమని చేయడం వద్దన్నాడంట, రాజీనామా చేస్తానంటే వద్దన్నాడంట, వాడు ఏమని చేశారంట వాళ్ళు. అది చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఓట్ల కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2 నెలలు ఆపాడు ఆపాడు కదా, అంతేగా కొనసాగిస్తా అన్నాడు. తీరా వచ్చిన తర్వాత వాళ్ళని నమ్మించి మోసం చేశారు అంటున్నారు కదా, ఆయనే మోసం చేయడం ఆయనే మోసం చేయలేదు, వాళ్ళే వద్దంటే వాళ్ళే రాజీనామా చేశారంట, అంతే. మరి వాలంటీర్ వ్యవస్థ వల్ల నష్టం అంటారా లాభమంటారా? నష్టం అంటే ముసళ్ళు ఉంటారుగా, గట్ట ఏమైంది ఇప్పుడు ముసలి మొక్కలు ఉంటారు పైకి వెళ్ళాలి, పిలిస్తే వచ్చు ఏమైంది ఏమవుతుంది అది. మరి వైసీపీ వాళ్ళు ఇలా చేయడం ఎంత కరెక్ట్ అంటారు? వాళ్ళు కూడా ఉంచారుగా, వాళ్ళు కూడా అది ఈయన ఉంచుతాడు, పాత్రలను పెడతారంట, పెడితే పర్లేదు ముసళ్ళు ఉంటారుగా, వాళ్ళ పనికి వస్తుంది. ఏం చేస్తాం, మా ఇంట్లో నడుచుకుంటే తెచ్చుకోవచ్చు, వచ్చారికి వస్తే అన్నం తాగుతారు, తర్వాత తెచ్చుకుంటారు వాళ్ళే. అది కొంతమంది ఉన్నారు, కొంతమంది తెచ్చుకుంటారు, కొంతమంది ఏమో మంచిది అన్నారు ఇచ్చే అవుతారు. అది ఇప్పుడు వాళ్ళు ఆపరాలు చేసుకుంటారు, ఎవడు వచ్చినట్టు వస్తుంటారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లు మోసం చేస్తారని వైసీపీ ఆరోపిస్తుంది, ఎంతవరకు నిజం అంటారు? నిజమంతా అబద్ధంతో ఆయనకే తెలియాలి. అది కొన్ని వాళ్ళు ఉన్నాయి, వికలాంగులకు కూడా కార్డులకు పీకు పడుతుంది, ఇంకా ఈసారి రాస్తే పర్వాలేదు అని పేరు చెప్పుకుంటాం. అది వికలాంగుల కార్డు, వికలాంగులు ఉంది మా ఇంట్లో, కార్డే పీకి ఇచ్చారు, అంది పింఛన్ రావట్లేదు, దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో 1వ తారీఖున 7,000 పింఛను వాలంటీర్ చేత పంపిస్తామన్నారు, అయితే తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత పంపిస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ వారం ఇస్తారండి కదా, ఈ నెలలో వారంటీ ద్వారా ఇస్తే మంచిదే.
7,000 రూపాయలు ఇస్తే మంచిది ఆయన పేరు చెప్పుకుంటారు. ఈ నెల కాదు 10 నెలలు ఇస్తే ఆయన పేరు ఉండదు, మళ్ళీ ప్రభుత్వం ఆయనదే వస్తుంది.